అందరికీ నమస్కారం. నేను మీ అర్ష శ్రీరామ్ అంతర్వేది. గత 2 రోజులుగా గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే టీవీల్లోనూ న్యూస్ ఛానల్లోనూ చూడడం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది బీచ్లో ఈ గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఒడిశాలోని గోపాలపూర్కు కళింగపట్నానికి మధ్య తీరం దాటుదని ఇప్పుడే వాతావరణ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో గత 2 రోజులుగా మత్స్యకారులు అయితే ఏటకెళ్లొద్దని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అక్కడ అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడైతే ఈరోజు ముందుతో పోల్చుకుంటే ఇక్కడైతే సముద్రంలో అలలు మాత్రం చాలా ఉధృతిగా ప్రవహిస్తున్నాయండి. మన ఏపీ గవర్నమెంట్ అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్కి సచివాలయ ఎంప్లాయీలను కూడా ఉపయోగించుకోమని ప్రకటించడం జరిగింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటే సమయంలో గంటకు 75 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గీదురుగాలిస్తాయని ప్రకటించారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు ఏటకెళ్ళొద్దని, సముద్రంలో ఏటకెళ్ళొద్దని గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ అంతర్వేది తీరంలో సముద్ర కేటలు మాత్రం బాగా ఎత్తుగైతే మొన్న ఇది వరకుతో పోల్చుకుంటే బాగా ఎత్తుగైతే ఎగురుతున్నాయి అయితే సముద్ర కేటలు. మీరైతే చూడండి ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. గత రాత్రి నుంచి అయితే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు బాగా ఎక్కువగా కురవడం జరుగుతుంది. దీని ఓకే గత రాత్రి నుంచి కురిసిన వర్షాలకైతే ఈ గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్కి అయితే ఈ రోడ్లన్నీ మొత్తం మునిగిపోయాయండి. ఒకసారి అయితే ఈ అంతర్వేది పరిసర ప్రాంతాలన్నీ మొత్తం జలమయమైపోయినాయి. మొత్తం ఇది ఒక గోదావరి ప్రవాహాన్ని తలపించినట్లు అనిపిస్తుంది. ఇక్కడైతే ఇదంతా గోదావరి ప్రవాహంలా కనిపిస్తుంది నాకైతే. చూసారా, ఏదో గోదావరి ప్రవాహంలా అనిపిస్తుంది రాత్రి కురిసిన వర్షాలకైతే. రాత్రి అంటే నిన్న ఆదివారం నైట్ అయితే గోపాల్పూర్కు కళింగపట్నానికి మధ్య తీరం దాటిందని అధికారులు అయితే చెప్పడం అయింది. ఒరిస్సా అండ్ విశాఖపట్నం జిల్లాల్లో అయితే దీని ఎఫెక్ట్ తీరం దాటే సమయంలో గంటకు 75 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల మధ్యలో ఈదురుగాలు ఇస్తాయని, అలాగే మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. మొత్తం ఇది చూసారా, ఈ ప్లేస్ అంతా మొత్తం ఎటు చూసినా మీకు మొత్తం జలమయమైపోయింది ఈ ప్లేస్ అంతా. ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క దేశం పేరు పెడుతుంది. ఈ తుఫాన్కి పాకిస్తాన్ ప్రభుత్వం గులాబ్ అని నామకరణం చేసింది. ఇంకొక 6 గంటల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పడుతుందని అధికారులు చెప్పడం జరిగింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది బీచ్లో ఈ గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్, అంతర్వేది.